డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. మనం ఈరోజు మాట్లాడుకోయేటువంటి టాపిక్ ఏంటంటే మైగ్రేన్. దీన్ని సాధారణ తలనొప్పి ముదిరిన లక్షణంగా చెప్పుకోవచ్చు. సాధారణ తలనొప్పికి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. సాధారణ తలనొప్పి అనేది వచ్చినప్పుడు ఒక అరగంట 1 అవర్ ఉండి దానంతర అదే మందులు వాడకుండానే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మైగ్రేన్ లక్షణం వచ్చిందనుకోండి, రోజుల తరబడి ఉంటుంది మైగ్రేన్ అనేది. ఒక్కోసారి 2-3 డేస్ కూడా ఉంటుంది మైగ్రేన్. ఇంజెక్షన్ తీసుకోవడమా లేదా 2-3 మాత్రలు వాడితే కానీ తలనొప్పి తగ్గకపోవడం ఉంటుంది. ఈ హెడేక్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, చాలా కారణాలతో కూడా ఉంటాయి. వీటిని క్లస్టర్ హెడేక్స్ అని, సీజనల్ హెడేక్స్ అని ఇలా రకరకాలుగా చెప్తాం. హార్మోనల్ హెడేక్స్ కూడా ఉంటాయి. కొన్ని కారణాలు మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ తలనొప్పి అనేది బీభత్సంగా ఎక్కువగా రావచ్చు. కొందరికి కొన్ని రకాల వాసనలు పడక కూడా ఈ లక్షణం కనబడుతుంది. వాసనలు అంటే ఇప్పుడు పర్ఫ్యూమ్ వాసన, కర్పూరం వాసన, సిగరెట్ స్మెల్ వాసన పడకపోవడము, తాలింపు పడక కూడా తలనొప్పి వచ్చినటువంటి వ్యక్తుల్ని నేను చూశాను. అలాగే జర్నీస్ కూడా పడవు, అంటే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవు. వామిటింగ్ వచ్చేస్తుంది, ట్రావెలింగ్ సిక్నెస్ అంటాం దీన్ని. వామిటింగ్ వచ్చేసి కళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తూ వామిటింగ్ అయ్యి హెడేక్ ఉంటుంది. ఆ హెడేక్ ఎక్కువ గంటలు ఉంటుంది, ఒక 5-6 అవర్స్ లేదా రోజుల తరబడి 2-3 రోజుల పాటు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ లక్షణానికి ఫోటోఫోబియా కూడా కారణంగా కావచ్చు. అంటే వెలుతురులను ఎక్కువగా చూసినా కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక లైట్ ఎదురుగా ఉంది మనకు, ఆ లైట్ ఎక్కువ ఫోకస్ మన మీదే పడుతుంది. ఇప్పుడు కళ్ళెమ్మట ఆ లైట్ పడి ఆ రిఫ్లెక్షన్ వల్ల మనకు విపరీతమైనటువంటి తలనొప్పి రావచ్చు. దీన్ని కూడా మైగ్రేన్కి కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే కొందరికి క్రూజ్ అంటే బోట్లో డ్రైవింగ్, పడవ మీద వెళ్ళినప్పుడు కూడా, అది పడవ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నలాగా వెళ్ళదు మనకు, రోడ్డు మీద నిటారుగా వెళ్తున్నట్టుగా వెళ్ళదు. పడవ ప్రయాణం ఎప్పుడు ఊగుతూ వెళ్తుంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఊగుతూ వెళ్తుంటుంది. ఈ రకంగా వేవ్స్ మూలంగా కూడా తలనొప్పి అధికంగా వస్తుంది, వామిటింగ్ సిక్నెస్ వస్తుంది. దీన్నే సీ సిక్నెస్ అనేటువంటి కండిషన్గా చెప్తాము. అంతేకాకుండా వర్షంలో ఎక్కువగా తడవడం మూలంగా కూడా మనకు మైగ్రేన్ తాలూకు తలనొప్పి వస్తుంది. అలాగే సైనసైటిస్ ప్రాబ్లం వల్ల కూడా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి అధికంగా వస్తుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుంది అనేందుకు నిదర్శనం ఏంటంటే, ఆరా అంటే ముందుగానే మనకు తెలిసిపోతుంది. ఓ 10 నిమిషాల ముందు నార్మల్గా ఉన్న వ్యక్తి తల తోలుతుంది, నీరసం అవుతుంది, ఇక పడుకోవాలి. నేను చూశాను పేషెంట్స్ని కొందరిని రూమ్లో డోర్ లాక్ పెట్టుకొని పడుకోవడం. ఎన్ని గంటలు? 5-6 గంటలు. ఎవరైనా డోర్ నాక్ చేస్తే కూడా తీయడానికి ఓపిక ఉండదు. ఇక వాళ్లకు పిల్లలు ఉన్నారా, తీవ్రంగా ప్రాబ్లం ఉంటుంది. పిల్లలు దగ్గరికి రావాలనుకుంటారు, వాళ్ళు తల్లి దగ్గరికి తీసుకోదు, ఎందుకంటే తల్లికి విపరీతమైనటువంటి హెడేక్ ఉంటుంది, ఆ అన్బేరబుల్ ఉంటుంది. వెలుతురు లైట్ ఆన్ చేస్తే కూడా హెడేక్ భరించలేరండి, అలాంటి లక్షణం ఉంటుంది. ఇక వీటికి టీ తాగినా కాఫీ తాగినా రిలాక్సేషన్ అంటూ ఉండదు, అంతటి మొండి తలనొప్పి మైగ్రేన్ అండి. అలాగే మహిళల్లో పీరియడ్స్ టైంలో కూడా ఈ తలనొప్పి రావచ్చు. పీరియడ్స్ టైంలో డిస్మెనోరియా అంటాము, ఆ టైంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. అలాంటి అమ్మాయిలకు, లేడీస్కి కూడా ఈ మైగ్రేన్ తలనొప్పి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది రోజుల తరబడి ఆ 5-6 రోజులు విపరీతంగా తలనొప్పి ఉంటుంది. ఈ వామిటింగ్ సెన్సేషన్తో కూడి కూడా ఉంటుంది. ఇక కొందరిలో రక్తహీనత వల్ల కూడా ఈ తలనొప్పి అనేది అధికంగా ఉంటుంది, మైగ్రేన్ తలనొప్పి అనేది అధికంగా ఉంటుంది. సో ఇన్ని రకాల తలనొప్పుల్లోకు కారణం అండి. వీటిని తగ్గించేందుకు మార్గాలు ఏంటి? 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్యారెట్ జ్యూస్ 1, బీట్రూట్ జ్యూస్ 1. ఇవి వారంలో ఖచ్చితంగా 1-2 సార్లు తీసుకోండి. క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, లేదా 2 తీసుకున్నా మంచిది, 3 డేస్కి ఒకసారి 2 తీసుకున్నా మంచిది. ఈ జ్యూసెస్లో కొంచెం, ఇక దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏం కలిపొద్దండి. కేవలం ఆ జ్యూస్ తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండి ఆ జ్యూస్ తాగేసేయండి. 3 డేస్కి ఒక జ్యూసు, 3 డేస్ తర్వాత ఇంకో జ్యూసు. ఇలా ఈ సీజన్లో 1-2 నెలల పాటు చేస్తే మైగ్రేన్ తలనొప్పి అనేది 50-70% తగ్గుతుంది. మరి ఇక రిమైనింగ్ ఏంటండి అంటే, హోమియోపతి మందులు సపోర్టివ్గా పనిచేస్తాయి. హోమియోపతి మందులు వాడండి. ఈ కంప్లైంట్కి అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్లో మళ్ళీ మైగ్రేన్ తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే హోమియో మందు పాజిటివ్ ఫ్యాక్టర్ గుండా పనిచేస్తుంది. ఏ కారణం చేత మైగ్రేన్ వస్తుంది అని ఆ కారణానికి అనుగుణంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనకి సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది. ఉదాహరణకు చెవి సమస్య అధికంగా ఉంటే కూడా, అంటే చెవి పోటు అధికంగా ఉంటే కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. కాబట్టి చెవి పోటును తగ్గిస్తూ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే విధంగా మనకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి. ఇవండి దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు. అత్యధికంగా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే హోమియోపతిలో సైలీషియా లాంటి మందులు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి.
ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, మీ బంధువులు ఎవరికైనా ఉన్నా కూడా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఇది నలుగురికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. రేపు మళ్ళీ డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.